కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు నెరవేర్చలేదని, రైతులు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. 100 రోజుల్లో రైతులకు ఎలాంటి హామీని నెరవేర్చకపోవడంతో తమ పార్టీ రేపటి నుండి జిల్లా వ్యాప్తంగా దీక్షలు చేపడుతుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అధికారం పోయాక రైతులు గుర్తొచ్చారని ఎద్దేవా చేశారు. ప్రతాప రామకృష్ణ తమ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా రైతులకు అండగా ఉందన్నారు. కరీంనగర్ పార్లమెంటు నుండి తమ అభ్యర్థి బండి సంజయ్ 2 లక్షల మెజార్టీతో గెలుస్తానన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కిందొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అనేకమైన హామీలతోని తెలంగాణ రాష్ట్ర సమితి కంటే ఎక్కువ ప్రజలు మభ్యపెట్టి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ బాగా దెబ్బలు తెచ్చుకుంటా ఉంది మేము గెలిచినామని. ప్రభుత్వ వ్యతిరేకత మీద ప్రజలు ఓటేశారు తప్పితే కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసంతో ఇక్కడ ఓటేయాలి తెలంగాణ ప్రజలు. ఒక నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా, రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా వాళ్ళు ఓట్లు వేసారు. మరి దాన్ని ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో పూర్తిగా పక్కకు పెట్టేస్తా ఉంది. ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చినాటికెళ్ళి కేవలం పబ్లిసిటీ కోసమే పరిమితం అవుతుంది తప్పితే ఇక్కడ ఈ హామీని పూర్తిగా నెరవేర్చారు. 6 హామీలను ప్రజలను పూర్తి స్వర్ణయుగం వైపు పడకపోతే తెలంగాణ ప్రజలను ఏ మాత్రం భయం లేకుండా పనిచేస్తానని మీడియాలో చెప్తా ఉన్నాడు. నిజంగా కూడా భారతీయ జనతా పార్టీకి వెళ్ళి అడుగుతా ఉన్నాం, రైతులకు ఇచ్చిన భరోసా 2 లక్షల రుణమాఫీ ఏమైంది? 100 రోజులు దాటలేదు ప్రభుత్వానికి వచ్చి, 2 లక్షల రుణమాఫీ పేరు లేదు. ఈరోజు మహిళలకు గృహలక్ష్మి పేరు మీద 2,500 రూపాయలు ఇస్తానని ఎంతమంది మహిళలకు జమ చేసారు తెలియజెప్పాలి. ఈ ఇచ్చిన హామీలు ఏవైతుండో నెరవేర్చకుంటే ఓ పెద్ద ఎత్తున వాళ్ళు కూడా ప్రజా పోరాటం బీజేపీ చేస్తూ ఉంది. మేము మరొకసారి కూడా డిమాండ్ చేస్తున్నాం పత్రికాముఖంగా, ఇచ్చిన హామీలు ఏ పరిస్థితులు కూడా నెరవేర్చాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మరొక్కసారి ఆలోచన చేయండి. మెజారిటీ స్థానాలు సంపాదిస్తామని గప్పాలు కొడుతూ ఉన్నారు. ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఓటు వచ్చినే తప్పితే కాంగ్రెస్ పార్టీ 75 సంవత్సరాలు చేసిన మోసాన్ని ప్రజలు మర్చిపోయే పరిస్థితి లేదు. ప్రపంచ దేశాలు చూస్తూ ఉన్నాయి మోడీ గారి నాయకత్వంలో. ఎవరేమనుకున్నా కరీంనగర్ పార్లమెంటులో కనీసం 2 లక్షలతో మెజార్టీతో మేము గెలుస్తాం దాంట్లో అనుమానం లేదు.